సంవత్సరాల పైబడిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉండే ఏకైక రాష్ట్రం మందే. ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, జగన్మోహన్ రెడ్డి మాఫియా అందిస్తున్నాడు. ఇక్కడే విజయవాడలో ఎస్సీఎల్ ఉంది, ఐటీ కంపెనీ. ఆయన మన రాష్ట్రానికి వస్తే నేను స్వయంగా ఆయన నా కారులో తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చాను. దాంతో ఆయన ఆలోచించాడు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఎస్సీఎల్ కంపెనీని తీసుకొచ్చాం. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చినా లేకపోతే అనేక ఐటీ కంపెనీలు వచ్చినా దాని వెనకాన నా కృషి ఉంది. ఈరోజు ఆటో పైలట్లో అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మనం పెట్టుబడులు తెచ్చాం. జగన్ ప్రభుత్వం మాత్రం టెర్రరిజాన్ని తీసుకొచ్చి పెట్టుబడులన్నీ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. మనం ఉద్యోగాలు తెచ్చాం, జగన్ గంజాయి తెచ్చాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊరూరులో గంజాయి ఉందా లేదా? తమిళ్లో గంజాయి లేకపోతే మీరు అడుగుతారు. మీరు అడగకుండా ఉండాలంటే మీ అందరినీ గంజాయి మత్తులో పెట్టేస్తే మీరు ఏమైనా పర్వాలేదు అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. చాలా దుర్మార్గం. ఆ గంజాయి తప్పని నేను అడిగితే, తెలుగుదేశం పార్టీ అడిగితే, తెలుగుదేశం పార్టీ పైన దాడి చేసిన నీచులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ అడుగుతున్నా, యువతని తమిళ్లో హుషారుగా ఉన్నారా లేదా? సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి. ఊరూరు వెళ్ళండి. ప్రజల్ని చైతన్యవంతులు చేయండి. మీ భవిష్యత్తుకు భరోసా నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 రోజులు ఇంకా తగ్గింది. 3 నెలలు, రోజుకు 4-5 గంటలు మీరు పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మన యువతని ప్రపంచంలోనే నంబర్ 1గా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా యువత అని అడుగుతున్నా. జాతికి పెద్ద ఆస్తి యువత. ఆ యువత కన్నెర్ర చేస్తే ఎవడూ బాగుపడడు. ఈ సైకో జగన్ అనుకుంటున్నాడు నేనేదో దొంగ ఓట్లు చేర్పిస్తా, రౌడీజం చేస్తా, డబ్బులు ఖర్చు పెడతా, ఎవడు కూడా ఏం చేయాలి మళ్ళా గెలుస్తానుకుంటున్నాడు. కానీ నీ ఆటలు సాగవని గట్టిగా చెప్పాల్సిందిగా యువతను కోరుతున్నా. గట్టిగా చెప్పండి కూడా చెప్పాలి. తమిళలో ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, 5 సంవత్సరాల్లో మీ జీవితాలు బాగుపడ్డాయా? ఏమమ్మా మీ కుటుంబాలు బాగుపడ్డాయా అని అడుగుతున్నా. ఒకటి రా ఒకటి కాదు, పన్నులు బాధుడే బాధుడు. మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం బాధుడే బాధుడు పైన. అది అయిన తర్వాత ఇదేం కర్మ మన రాష్ట్రానికని పెద్ద ఉద్యమం చేశాం. ఇప్పుడు 2 అయిన తర్వాత రా కదలిరా కలిసి పోరాడదామని మీ దగ్గరికి వచ్చా. నేను అడుగుతున్నా, ప్రతిరోజు ఉపన్యాసం మిమ్మల్ని ఉద్ధరిస్తున్నా ఉద్ధరిస్తున్నా. ఈ మాటలు చెప్పేది మాయగాడు. ఇదే చెప్పిన మాట అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు బారికి చెప్తానే ఉంటాడు. నేను అడుగుతున్నా, సంక్షేమ కార్యక్రమాలకు నాంది తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కట్ అయిందా లేదా? ఫోన్ రికార్డు బారికి చెప్తానే ఉంటాడు. నేను అడుగుతున్నా, సంక్షేమ కార్యక్రమాలకు నాంది
అయిందా లేదా? జ్ఞాపక పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీపీ. అందుకనే మూడు నెలలు మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని మీరు నిర్ణయం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ జలగ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఏ తమ్ముళ్ళు పెరుగుతూనే ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచారు. నేను ఆరోగ్య హామీ ఇచ్చాను, కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పాను, పెంచలేదు. మళ్లీ ఈరోజు హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. మద్యం ధరలు ఏం ధరలు తమిళ్ళు, బూమ్ బూమ్ అన్ని వచ్చేసాయి. పక్కన తమిళ కర్ణాటక తెలంగాణ ఉంది, అక్కడుండే బ్రాండ్ ఇక్కడ లేదు, ఉందా ఇక్కడ? అందుకే మీరంతా సాయంత్రం వెళ్ళిపోయి తెలంగాణలో తాగేసి పెట్రోల్ కూడా చౌకగా ఉంటుంది కాబట్టి మీ బండికి కూడా పెట్రోల్ వేసుకుని 2 పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి ప్రభుత్వం, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెట్టాడు. అది కూడా మీ రక్తాన్ని తాగుతున్నాడు, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు. మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంపేసే